హాయ్ అండి, అందరికీ నమస్కారం. వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి మనకు కట్టుకుపోయే లైఫ్ పార్ట్నర్ వరకు కూడా అన్ని విషయాల్లోనూ మ్యాచింగ్ మ్యాచింగ్ ఉండాలనుకునేది ఆ కాలం. కానీ మిస్ మ్యాచ్ అయినా సరే లైఫ్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవాలనుకునేది ఈ కాలం. ఎస్, మిస్ మ్యాచ్ బట్ దిస్ ఇస్ ద రియల్ మ్యాచ్ అని అంటున్నారు మూవీ టీమ్. సో ఓవరాల్గా ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సినిమా మన ముందుకి December 6th వచ్చేస్తుంది. కాబట్టి ఈ సినిమా గురించి మనతో బోల్డ్ అని విశేషాలు చెప్పడానికి టీమ్ మెంబర్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్లీ డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారు, నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. వణక్కం. సో ఐశ్వర్య రాజేష్ ఇస్ హియర్, హాయ్. అండ్ అఫ్ కోర్స్ ఉదయ్ శంకర్ గారు, ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్, హాయ్ హాయ్. సో ఎస్, మిస్ మ్యాచ్ ఓవరాల్గా ఫస్ట్ నుంచి మేము కనెక్ట్ అయిపోతూ వచ్చాము మిస్ మ్యాచ్ టైటిల్కి, ట్రైలర్కి. అండ్ కనెక్ట్ అవ్వడానికి బేసిక్ రీజన్ వీళ్ళిద్దరే అని చెప్పాలి సార్. అఫ్ కోర్స్ వెనకాలండి నడిపించింది మీరే, కానీ మా క్యారెక్టరైజేషన్స్ అంత నచ్చేసాయి. సో కానీ ఒకటి ఫస్ట్లీ డైరెక్టర్ని అడగాలనుకున్నా, నిర్మల్ కుమార్ గారు ఈ క్యారెక్టర్స్ని బయట ఎక్కడైనా చూసారా లేదా మీరేనా? బాయ్స్ గర్ల్స్ కదా, మనం లవ్ చేసే వాళ్ళకి రూప లిటిల్ బిట్ మిస్ మ్యాచ్ ఉంటుంది. మ్యారేజ్ తర్వాత ఎందుకు డివోర్స్ ఏదైతే వెళ్తున్నారు అప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇద్దరు ట్రావెల్ అవుతా ఎలాగుంటుంది అని ఒక లైన్ భూపతిరాజు సార్ చెప్పినారు, బాగా నచ్చింది, అందుకే ఇది తీస్తాం. మీ రియల్ లైఫ్ లో కూడా అలాంటి మిస్ మ్యాచ్లు జరిగాయా? అలాగలేదు, అన్ని మ్యాచింగేనా? తలచదు ఒకటి జరిగేది ఒకటి, పోతే అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది, లిటిల్ బిట్ ఇన్సిడెంట్స్ లా అది జరుగుతుంది. అవునవును, అదైతే ఫిల్మ్ లా అడాప్ట్ చేస్తున్నాం. బట్ హీస్ ట్రయింగ్ హిస్ బెస్ట్ యాక్చువల్లీ, బాగా అర్థమవుతుంది సార్, నో ప్రాబ్లం. ఓకే, సో ఐశ్వర్య రాజేష్ కౌసల్య కృష్ణమూర్తితో ఒక్కసారిగా ఒక్క సినిమాతోనే మొత్తం తెలుగు ప్రేక్షకులందరినీ మీ వైపు తిప్పేసుకున్నారు. అండ్ యా, క్రికెట్ బాగా ఆడారు, అసలు బౌలింగ్ అద్భుతంగా చేశారు, మేమందరం క్లీన్ బౌల్డ్ అయిపోయాం ఫస్ట్ సినిమాకి. సో ఈసారి రెజ్లింగ్ ఏంటి సార్? ఇది మళ్ళీ ఆయన అడగాలనుకుంటున్నాను. కాదు, ఎందుకు ఆవిడ ఒక క్రికెటర్ని, ఒక రెజ్లర్ని ఇలా ఎందుకు చూస్తున్నారు? ఇది వచ్చి విలేజ్లో ఉండి ఒక అమ్మాయి రావాలి, రస్టిక్ గేల్ కావాలి. అప్పుడు హీరోయిన్ వేదిక ఉన్నప్పుడు కౌసల్య కృష్ణమూర్తి అమ్మాయి చేస్తుంది, డౌన్ టు ఎర్త్ పర్ఫామ్ వచ్చి చెప్పవద్దు, బాగా చేస్తారు. మళ్ళీ మాట్లాడడం రెస్లింగ్, మీరు 3 మంత్స్ క్లాస్కి వెళ్ళాలి, మీరు ట్రైన్ అప్ అయ్యేది, ఇది ముందు కెమెరా ముందు వచ్చి నిలిచి స్టార్ట్ కెమెరా అంతా వచ్చాము అలా చేయముడింది అని చెప్పినాము. ఎలా సబ్జెక్ట్ చెప్పండి అని చెప్పినారు, భూపతిరాజు సార్ పోయి నైరెక్ట్ చేస్తున్నారు, డన్ అండ్ చేసాయి అని చెప్పినారు. 3 మంత్స్ వెల్ ట్రైనింగ్ అయినారు. ఇప్పుడు మీరు వచ్చి నేషనల్ లెవెల్ ఎక్కడన్నా స్పోర్ట్స్కి పంపితే విన్ అయ్యి వస్తారు. నేనేం నేషనల్ లెవెల్ కాదు కదా, గల్లీ లెవెల్ కూడా కాదు. అలాగే ట్రైన్ ఒక 4 దెబ్బలు వేసి పంపిస్తాను. ఈ డెడికేషన్ ఇది, అందుకే ఈ అమ్మాయి చూసాను. ఎందుకు మీలో అందరూ ఇలా స్పోర్ట్స్ పర్సన్ చూస్తున్నారు? షీస్ వెరీ స్పోర్టివ్. స్పోర్టివ్, అప్పుడప్పుడు కొన్ని నేర్చుకోవచ్చు. సో యా, బికాజ్ ఐ లైక్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ డిఫరెంట్ రోల్స్ అండ్ నేర్చుకుని చేసే దాంట్లో ఒక సపరేట్ హ్యాపీనెస్ వస్తుంది. మామూలుగా కెమెరా ఏదో యాక్ట్ చేసాము వచ్చాము అవన్నీ అందరూ చేసేదే కదా, డిఫరెంట్గా ఏదైనా చేస్తేనే ఏంటి అమ్మాయి అని చేస్తుంది అని ఒక, మీరు కూడా ఇప్పుడు అడుగుతున్నారు కదా, మీరు అది చేశారు ఇప్పుడు చేస్తున్నారు. ఇదే నేను నార్మల్గా పోయిన సినిమాలో కూడా హీరోని లవ్ చేస్తూ ఊరికే డాన్స్ చేస్తుంటే మీరు ఏమీ అడిగేవాళ్ళు కాదు. సో ఇట్ ఆల్వేస్ మ్యాటర్స్, లైక్ యూ టేక్ సమ్ ఎఫర్ట్స్, దానికి కొంచెం ట్రైన్ చేసి మనకు తెలియని విషయం నేర్చుకోవడం అనేది ఇట్ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ లిటిల్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. అవును, చేసేటప్పుడు ఆ రిజల్ట్ చూసినప్పుడు పా మనం కష్టపడ్డాం దీనికి, మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఒకటి ఏంటంటే చాలా వరకు హీరోయిన్స్ కెరియర్ స్పాన్ తక్కువ ఉంటుంది కాబట్టి కంపారిటివ్లీ హీరోస్ 1 మూవీ ఎట్ టైం చేసినప్పటికీ హీరోయిన్స్ మాత్రం కొంచెం నెంబర్ ఆఫ్ మూవీస్ అన్నీ గబగబా ఎక్కువ చేసేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇలా నేర్చుకోవడానికి కాస్త టైం తీసుకుని ఇంత చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు.
బట్ మీకు అది ఓకేనా, నెంబర్ ఆఫ్ మూవీస్ తగ్గినా పర్వాలేదా వెన్ యూ టేక్ టైమ్ టు ప్రాక్టీస్ అండ్ డూ ఇట్? ఇట్స్ ఓకే, గుడ్ ఫిల్మ్స్ చేయాలి కదండి. ఇప్పుడు 10 సినిమాలు చేసే దాంట్లోనూ ఒక 2-3 సినిమాలు మంచి సినిమాలు చేస్తేనే చాలు అని అనిపించుకుంటే చాలు కదా. డూయింగ్ 10 ఫిల్మ్స్ అండ్ నాట్ డూయింగ్ వెల్, డూయింగ్ 3 ఫిల్మ్స్ అట్లీస్ట్ 2 ఫిల్మ్స్ విల్ డూ వెల్. సో అది పర్సనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, మంచి సినిమా చేసామని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్, ఊరికే ఎందుకు గబగబా చేసి ఏం చేస్తుంది, వయసు అయిపోతుందనా అయ్యా? ఆబ్వియస్లీ యాక్చువల్లీ నో, యాక్చువల్లీ అదైతే ఉంది అవును, బట్ ఐ థింక్ సినారియోస్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఏంటంటే నా స్టార్టింగ్ కెరియర్లోనే నేను ఏం చేశానంటే ఇద్దరు పిల్లలకి తల్లిగా యాక్ట్ చేసేసా, దాని తర్వాత స్కూల్ అమ్మాయిగా యాక్ట్ చేశాను. ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ మై ఫిల్మ్ తర్వాత స్కూల్ అమ్మాయిగా చేశాను. సో అన్ని రివర్స్లో వస్తుంది కాబట్టి ఏం చేస్తుంది అమ్మాయి ఏంటి అనేది కన్ఫ్యూజ్ చేసేసాను. కాబట్టి ఇట్స్ ఓకే, ఐ కెన్ సీ ఇట్ ఇస్ హౌ యూ క్యారీ ద క్యారెక్టర్. ఇప్పుడు మదర్ క్యారెక్టర్ అంటే దాన్ని క్యారీ చేయాలి, రెస్లర్ అంటే రెస్లర్ని క్యారీ చేయాలి, స్కూల్ అమ్మాయి అంటే స్కూల్ అమ్మాయి లాగా క్యారీ చేయడమే. అండ్ వెన్ వన్స్ యూ క్యారీ ఇట్ రియల్లీ వెల్, ఏజ్ యాక్చువల్లీ డజంట్ మ్యాటర్. అవును, యూ ఆల్సో టెన్ టు లుక్ యంగ్ అండ్ స్వీట్ అండ్ చార్మింగ్, బట్ యూ ఆల్సో హ్యావ్ టు మెయింటైన్ డైట్ ఫుడ్ అవి కూడా చేయాలి. ఇప్పుడు కూడా స్కూల్ అమ్మాయి లాగే కనిపిస్తున్నారు ఇవాళ. అవునా, చూడండి ఉదయ్ శంకర్ గారు చాలా కూల్ గా ఉన్నారు క్యారెక్టర్ తగ్గట్టే కూల్ గా క్యారెక్టర్ వర్క్ లోనే ఉండాలని ఫిక్స్ అయ్యారు. యాక్చువల్లీ ఇందాక ఐశ్వర్య చెప్పినట్టు ఆ రివర్స్ స్ట్రాటజీ మీ కెరీర్ లో కూడా అదే జరిగిందని నాకు అనిపిస్తుంది. అంటే జనరల్ గా హీరో అంటే ఒక కమర్షియల్ మూవీ ఎంట్రీ ఇవ్వాలి, తర్వాత ఎక్స్పెరిమెంట్లు చేయాలనుకుంటారు. ఈయన స్టార్టింగ్ మీరు చెప్పిందంత స్టార్ కిడ్స్, లైక్ పెద్ద పెద్ద స్టార్ కిడ్స్ వాళ్ళకి స్టార్ కిడ్ ప్లీజ్ యార్. సో అదే వాళ్ళు వాళ్ళకి దే హ్యావ్ ద రెడీమేడ్ ఫ్యాన్స్ అన్నీ ఉంటారు. సో వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్. సో మా నా విషయంకి వచ్చేసరికి అలా కాదు, కొంచెం ఏదన్నా హట్కే ఎక్స్ట్రాడినరీ చేస్తేనే కొత్తగా వచ్చే హీరోలో వీడు కొంచెం డిఫరెంట్గా చేసాడు రాయుడు, కొంచెం అందరిలాగా వెళ్ళలేదు. 3 ఫైట్లు, 4 సాంగ్లు, పంచ్ డైలాగ్స్, ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్స్పెక్ట్ లేకుండా డిఫరెంట్ ఆ ఉద్దేశంతోనే ఐ హావ్ చూసిన్ ఫస్ట్ మూవీ. మళ్ళీ సెకండ్ లో సరే కొంచెం ఇలా వచ్చి మళ్ళీ వెళ్దాంలే, ఒరిజినాలిటీ చూపిద్దాం. ఇది కూడా ఒరిజినల్ కాదు, ఒరిజినాలిటీ అంటే ఐ మీన్ క్యారెక్టర్ పరంగా లుక్ వైస్ అట్లీస్ట్ అంతే కాదు. నిర్మల్ సార్ ఆటగదర శివలో ఆయన చూసి తీసుకున్నారా ఈ క్యారెక్టర్ కి అనుకున్నారా మీరు? ఆటగదర శివ చూసిన తర్వాత ఈయన ఉదయ్ గారు వచ్చి ఇంకో డైమెన్షన్ లో వేరే స్టైలిష్ గా ఉంటారు. యాక్చువల్లీ ట్రైలర్లో మీరు రాసిన మిస్ మ్యాచ్ వర్డింగ్స్ కూడా భలే నచ్చాయి, కూల్ బాయ్ హ్యాండ్సమ్ గర్ల్. యాక్చువల్లీ చార్మింగ్ బాయ్ హ్యాండ్సమ్ గర్ల్, అది యూట్యూబ్ కమెంట్స్ చూస్తుంటే హ్యాండ్సమ్ గర్ల్ తప్పు కూల్ బాయ్ ఉండదు అన్నారు. యాక్చువల్లీ కాదురా బాబు, అది మేము ఇంటెన్షనలీ పెట్టినాం, అది మేము మిస్టేక్ ఏం చేయలేదు. యాక్చువల్లీ క్యారెక్టర్స్ అట్లాంటివి, మామూలుగా మనం ఏమంటాం బాయ్స్ని హ్యాండ్సమ్ అంటాం, గర్ల్స్ని చార్మింగ్ అంటాం. ఇందులో క్యారెక్టర్ అంటే గర్ల్స్ ఎక్కువ మాట్లాడరు, కొంచెం కామ్గా కూల్గా సాఫ్ట్గా ఉంటారు, అవసరం వస్తే రియాక్ట్ అవ్వరు వాళ్ళు, వాళ్ళని చార్మింగ్. ఇక ఇలా హీరో క్యారెక్టర్ అది, కామ్గా ఉంటాడు, కూల్గా సాఫ్ట్గా అవసరం వస్తే రియాక్టర్, దాని కానీ చార్మింగ్ బాయ్కి పెట్టి కొంచెం టామ్ బాయ్ లాగా తను ఉంటుంది, అందులో హ్యాండ్సమ్ గర్ల్ అని పెట్టి. సో అది ఆ చిన్న వర్డ్స్ ద్వారానే కన్వే చేసేసారు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది. అలాంటివి యాక్చువల్లీ చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి మూవీలో, తెలుగు పర్టికులర్ గా. సార్ మీరు దగ్గర ఉండి ఏమైనా రాయించుకున్నారా, హౌ ఇట్ హ్యాపెండ్ తెలుగు డైలాగ్స్? డైలాగ్ రైటర్స్ రాజేంద్ర కుమార్ మధు గారు ఉన్నారు కదా, ఈ సీన్ ఇలాగ స్టార్ట్ అయ్యి ఇలాగ ఫినిష్ అవ్వాలను, అక్కడ ఏ పంచెస్ ఎలాగ ఉండాలని చెప్తాం, ఆ కంటెంట్ ప్రాపర్ రావాలి అని చెప్తాం, అలాగే రాస్తున్నాం, బాగా చేస్తాం. ఇప్పుడు మీ ఇద్దరి క్యారెక్టరైజేషన్స్ లో నిర్మల్ గారికి ఏది సూట్ అవుతుంది? నిర్మల్ సార్ తన క్యారెక్టర్ సార్ మాస్ సార్, అలా కనిపించినంత కాదు మాస్, మాసి ఆయన థాట్స్ అని మీ డాక్టర్ సలీం చూసారు, మాసి మూవీ సదరంగా పెట్టే పార్ట్ టూ సపోర్ట్ అది మాసి. ఇట్లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీలో కూడా ఆయన మార్క్ వేసుకుంటారు, ఫైట్స్ లో కానీ చేసింగ్ లో కానీ నా నిర్మల్ కుమార్ మార్క్ అన్నట్టు, మరి మాసి. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ కూడా ఫుల్ మాస్ ఓపెన్ గా మాట్లాడేస్తాం, అలా రిలేట్ చేసాం నా అంత సాఫ్ట్.
మంచి. సో మీ ఇద్దరికి మాత్రం మీ ఇద్దరు క్యారెక్టర్స్ మిస్ మ్యాచ్ అని అర్థమవుతుంది, రియల్ రియల్ ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ కి అండ్ రియల్ ఉదయ్ శంకర్ గారికి. బట్ మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో చూసుకుంటే ఆర్ మీకు తెలిసిన వాళ్ళల్లో అంత కూల్ గా ఎంత పెద్ద విషయాన్నైనా సార్ట్ అవుట్ చేసే వాళ్ళని ఎవరైనా చూసారా? అంటే నాకు మాక్సిమం 90% ఫ్రెండ్స్ అలా లేరు. లేరు ఒకరిద్దరు తప్పితే ఏమైనా సరే వదిలే కామ్ ఎందుకు మనకి ఎందుకు వచ్చింది కూడా వదిలేసే 90% పీపుల్ లేదు నువ్వా నేను తేలిపోవాలి అలాంటి టైప్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ గా చేసుకుంటాను. సో ఐశ్వర్య మీ మీ సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళల్లో ఇలా రెగ్యులర్గా ఉంటూనే క్యూట్గా ఉండడం ఇదేదో డిఫరెంట్ కాంబినేషన్లా అనిపిస్తుంది నాకు. ఎవరైనా ఉన్నారా అలా? లేదు. స్పోర్ట్స్ పర్సన్ ఎవరిని మీరు దగ్గరగా చూడలేదు? లేదు, నేను చూసాను, చాలా మంది చూసాను. ఓకే. సి ఎవ్రీబడి ఇస్ గాట్ దేర్ ఓన్ క్యారెక్టరైజేషన్. అందరికీ ఒక స్పార్క్ ఉంటుంది, వాళ్ళ డిటర్మినేషన్ అంతా ఎలాగన్నా గేమ్ విన్ అవ్వాలి మ్యాచ్ విన్ అవ్వాలి అని ఒక డిటర్మినేషన్ నుంచి డైవర్టే అవ్వరు. ఓకే. ద సేమ్ టైం కూల్గా ఉన్న అమ్మాయిలు కూడా చాలా మంది చూసాను. క్యూట్గా ఉన్న అమ్మాయిలు నేను చూడలేదు. చూడలేదా? అంతగా చూడలే సినిమాల్లో. క్యూట్ ఇన్నోసెంట్గా నేను చూడలేదు. ఐ థింక్ దిస్ విల్ బి అ వెరీ న్యూ క్యారెక్టర్. అది అలాగే నేను చూడలేదు. లైక్ హూఎవర్ ఐ సా దే లైక్ వెరీ షార్ప్ డిటర్మైన్ అండ్ ఐ థింక్ వెరీ కూల్. దే వెరీ అలా ఉంటారు. మిస్ మ్యాచ్ అంటే టోటల్గా మా అన్నకి నాకు టోటల్ మిస్ మ్యాచ్, మా అమ్మకి నాకు టోటల్ మిస్ మ్యాచ్, అందరికి మా ఫ్రెండ్స్కి నాకు టోటల్ మిస్ మ్యాచ్. నేను ఒకటి చెప్తాను, వాళ్ళు ఒకటి చెప్తారు. నాతో ఎవరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు ఇప్పుడు దాకా. బట్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. వాళ్ళు మిస్ మ్యాచ్ అయినా కూడా మీ ఆల్ లవ్ ఈచ్ అదర్. యా, మిస్ మ్యాచ్ టోటలీ. ఐ థింక్ దట్స్ వేర్ ద లవ్ బ్లాసమ్స్ అండ్ దిస్ మోర్ డ్రామా. నేను మా అన్న అయితే ఇంట్లో భయంకరంగా కొట్టుకుంటూ డ్రామా, లైక్ డ్రామా కింగ్ డ్రామా క్వీన్. మై మామ్ ఆల్సో లైక్ దట్. వేర్ దేర్ ఇస్ మోర్ డ్రామా, వేర్ దేర్ ఇస్ మోర్ మిస్ మ్యాచ్, దేర్ ఇస్ మోర్ లవ్. మై ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి మన ఇంట్లో. ఉదయ్ బాబు ఉన్నాడు మా ఇంట్లో, ఒక చిన్న బాబు మా అన్న కొడుకున్నాడు. ఎంత డ్రామా చేస్తాడు. ఒకటి కావాలి అంటే, ఆ చాక్లెట్ కావాలంటే మొత్తం డ్రామా, మొత్తం ఇల్లంతా రెండు అయిపోవాలి కదా. మీ ఇంట్లో ఎవరైనా ఉంటారు మొత్తం డ్రామాలు చేస్తారు. చిన్నపిల్లలు చూస్తే అసలు ఎంత, అమ్మాయిలు అయితే అసలు అర్థం కాదు అసలు ఎంత డ్రామా చేస్తారు, ఎంత మంచిగా బిహేవ్ చేస్తారు అంటే ఎప్పుడు ఎలా మారుతారు తెలియదు. వి నెవర్ గివ్ దెమ్ నో, వి నెవర్ గివ్ అప్. మన మమ్మీ కూడా అంత డ్రామా, ఏం మా నీకు బుద్ధి లేదు ఎందుకు ఇలా చేస్తావు అసలు, షీ నెవర్ అండర్స్టాండ్స్ మీ అని ఫ్రస్ట్రేషన్ ఉంటాం. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత అమ్మా సరేమా టీ పెడతావా కాఫీ పెడతావా. సీ దిస్ ఇస్ మోర్ లవ్. మిస్ మ్యాచ్ ఎక్కువ ఉంటుంది. మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంటే ఏంటి లైఫ్ బోరింగ్. నీకు టీ ఇష్టం నాకు టీ ఇష్టం ఏందది, ఏదో ఒక స్పైస్. నీకు సాంబార్ రైస్ ఇష్టం నాకు బిర్యానీ ఇష్టం, అప్పుడు నేను కొంచెం సాంబార్ రైస్ తినొచ్చు మీరు కొంచెం బిర్యానీ. లైఫ్ బాగుంటుంది, మీకు బిర్యానీ నేను బిర్యానీ అలా ఉంటుంది. తన పుస్తకం రాసే కదా మిస్ మ్యాచ్ కి సంబంధించి. సో ఇట్ హాస్ స్పైస్ అప్పుడే ఉంటుంది లైఫ్ లో. ఏంటి ఇప్పుడు మ్యాచింగ్ మ్యాచింగ్ అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుని వాళ్ళు చూస్తే నాకు అంతగా ఏంటి అదేంది అలా అనిపిస్తుంది. సో లేదు, మీరు వేసుకోలేదు, నేను వేసుకోలేదు. సో ఆ ట్రెండ్ పోయింది, ద ట్రెండ్ ఇస్ గాన్ నౌ. టోటల్ కాంట్రాస్ట్ ద ట్రెండ్. సార్ నిర్మల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాతో ఈ విషయాలు షేర్ చేసుకున్నందుకు. వి ఆల్సో హ్యావ్ మ్యూజిక్ డైరెక్టర్ విత్ అస్, సో ఐ వాంట్ హిమ్ టు జాయిన్. నిజంగానే ఫ్యాన్స్ అందరికి పెద్ద గిఫ్ట్ ఇచ్చేసారు ఈ సినిమా ద్వారా. ఈ మనసే సాంగ్ ఇస్ ఎవర్ గ్రీన్ సాంగ్, అందులో డౌటే లేదు. బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి మీరు రీమేక్ చేసి సినిమాకి యూజ్ చేయడం అనేది మాకు కూడా యూనో ఒక మంచి ఫీల్ తీసుకొచ్చింది. హూజ్ ఐడియా వాజ్ దట్ ఫస్ట్ థింగ్ నాకు అది తెలుసుకోవాలి. ఇందేనా ఫ్యాన్? ఓకే, ప్రాపర్. అంటే సిచ్యువేషన్ ని బట్టి అది ఈ సాంగ్ బాగుంటుందనా, లేకపోతే ఈ సాంగ్ పెడితే బాగుంటుందా? యాక్చువల్లీ ఇది ఏంటంటే, ఎప్పుడైనా బై ఛాన్స్ నేను హీరో అయితే బై గాడ్స్ గ్రేస్ నాకు మంచి లవ్ స్టోరీ వస్తే నేను పోస్టర్ సాంగ్ పెట్టేసుకుంటాను అప్ప ఈ మనసే సాంగ్. అది నాకు కోరిక. ఓకే, ఆ సినిమా నా హార్ట్ కోర్ ఫేవరెట్ సినిమా అది. ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం, ఈ మనసే సాంగ్. ఎప్పుడైనా అయితే హీరో బై ఛాన్స్ నేను ఈ సాంగ్ పెట్టేసుకుందాం అనుకున్నాను అప్పుడే. ఫస్ట్ సినిమా కుదరలా, టోటల్ డీ గ్లామరైజ్డ్ కుదరలేదు. సరే సెకండ్ సినిమా లవ్ స్టోరీ వచ్చింది. సో నాకు బ్యాక్ ట్రాక్ నడుస్తుంది, ఈ సాంగ్ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చా. స్టోరీ విన్నాను, భూపతిరాజు గారు నిర్మల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. 1 5 డేలు అడిగా మన నిర్మల్ సార్ని, మన జీవీజీ రాజు గారిని అడిగాను.
బస్ ఇట్లా సాంగ్ తొలి ప్రేమ అంటే పవన్ కళ్యాణ్ సాంగ్ అని సార్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్ సినిమాలో అంటే అన్నాడా పవన్ కళ్యాణ్ సాంగ్ అదే అదే ఇదే అన్నారు ఉపద్ రాజా గారు ఓ వెరీ వెరీ స్ట్రాంగ్ కంటెంట్ అది పెద్ద పెద్ద స్టార్ సాంగ్ లేదు సార్ ప్లీజ్ ఈ సాంగ్ నాకు కావాలి సార్ కోరిక అంటే నేను పెట్టుకుందాం అని ఫిక్స్ అయిపోయాను అది ఇది అని చెప్పి సో స్టోరీ ఆ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు స్కోప్ ఉండింది డైరెక్టర్ గారు వచ్చి లేదు సార్ స్కోప్ ఉంది సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కావాలి పర్ఫెక్ట్ సింక్లో ఫ్లోలో వెళ్తుంది ఆ ప్లేస్లో మనం ఈ సాంగ్ పెట్టేద్దాం సార్ రీమిక్స్ చేద్దాం సార్ అబ్బా థ్యాంక్ యూ సార్ ఫిక్స్ సార్ డైరెక్టర్ గారు ఫిక్స్ ఇంకా ఫిక్సింగ్ సో జీవీజీ గారిని అడిగి ఆ పర్మిషన్స్ అన్ని తీసుకొని ఈజ్ అ ప్రొడ్యూసర్ కాబట్టి ఒరిజినల్ తొలి ప్రేమ సినిమాకి విట్ టు కాల్ ద పర్మిషన్స్ అండ్ జస్ట్ స్టార్ట్ అదే అది మేము లాస్ట్లో పెట్టుకున్నాం సినిమా అంతా అయిపోయిన తర్వాత చివర్లో దాన్ని టచ్ చేద్దాం అని సో దాంతో సినిమా ఎండ్ చేద్దాం అని కానీ గిఫ్టింగ్ గారికి మాత్రం పెద్ద ఛాలెంజ్ ఇచ్చినట్టే బికాజ్ ఆ సాంగ్ ని రీమిక్స్ పేరుతో ఎక్కడా పాడు చేయకూడదు అలానే కొంచెం ఈ ట్రెండ్ తగ్గట్టు ఈ టెక్నాలజీకి తగ్గట్టు చేయాలి మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నారు ఆ సాంగ్ చేసినప్పుడు ఫస్ట్ వినగానే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ బట్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది అండ్ వి టుక్ ఎక్స్ట్రీమ్ వి ట్రైడ్ టు నాట్ స్పాయిల్ ఇట్ సేమ్ టైమ్ డిడ్ంట్ వాంట్ టు లూజ్ దట్ ఎసెన్స్ ఆల్సో కొద్దిగా మన ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ కొంచెం ఆర్కెస్ట్రేషన్ ఐ వర్క్డ్ ఆన్ యా ఐశ్వర్య మీకు ఏమైనా ఈ తొలి ప్రేమ సాంగ్ అప్పుడు వచ్చినప్పుడు సాంగ్తో ఏమైనా మెమరీస్ యునో హౌ మీరు ఎలా వినేవారు ఎలా నచ్చేది మెమరీస్ అంటే దట్స్ లైక్ ఎవర్గ్రీన్ నంబర్ వీళ్ళు ఫస్ట్ నాకు చెప్పినప్పుడు బాగా వీళ్ళు ఏదో బాగా లాక్ అవుపోతున్నారు అనుకున్నారు ఏదైతే వీళ్ళు అనవసరంగా ఈ సాంగ్ తీసుకుని బాగా ఫ్యాన్స్ దగ్గర నుంచి చిత్తకు బాగా నేను అప్పటికీ చెప్పాను ఉదయ్ యు ఆర్ రియల్లీ ష్యూర్ అబౌట్ దిస్ సాంగ్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ సి నువ్వు ఏదో బ్యాలెన్స్ చేస్తే పర్వాలేదు అని ఆయన ఏదన్నా కొంచెం ఇదైందంటే అంతే అయిపోతాం మనం అంటే బట్ వెన్ ఐ హర్డ్ ద సాంగ్ ఐ వాజ్ లైక్ దాన్ని ఏమీ స్పాయిల్ చేయకుండా ద ఒరిజినల్ ఏమి ఎక్కువ మార్చకుండా హియర్ అండ్ దేర్ లైట్గా టచ్ చేసి హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ దట్ ఈస్ వాట్ లైక్ యూ షుడెంట్ టూ రీమిక్స్ అంటే మరీ ఎక్కువ జార్గా జగ 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 మ్యూజిక్లు ఎక్కువ వేయకుండా బికాస్ ద బ్యూటీ ఆఫ్ హీ మనసే దట్ ఆ ఫ్లోలో ఉండేది ఆ ఫ్లోలో ఉండేది ఆ మాంటేజెస్ బ్యూటిఫుల్ మాంటేజెస్ కుటి కుటి క్యూట్ క్యూట్ లవ్ కట్స్ అన్ని సో ఇది సింగిల్ షాట్లో తీస్తున్నారు అన్నప్పుడు ద ఐడియా కొంచెం నాకు న్యూగా అనిపించింది ఓకే సంథింగ్ డిఫరెంట్ దీస్ గైస్ ఆర్ టేకింగ్ అన్ ఎఫర్ట్ టు డూ అ నైస్ సాంగ్ ఇన్ అ డిలైట్ఫుల్ వే అంటే ఇప్పుడు ఆడియన్స్కి వచ్చి ఈ సాంగ్ని మనం మళ్ళీ అది రీక్రియేట్ చేయడం ఇంపాసిబుల్ అది వన్స్ ఇట్స్ మేడ్ ఫ్యూ సాంగ్స్ ఫ్యూ ఫిల్మ్స్ కాన్ బి మేడ్ అగైన్ ఫ్యూ యాక్టర్స్ లైక్ మనం శ్రీదేవి మ్యామ్ లాగా నేను ఎవరిని దాంతో చూడనే లేదు సౌందర్య ఆవిడలాగా నేను అసలు ఒక యాక్టర్ కూడా నేను ఇప్పుడు కూడా ఐ సీ ఐ బి లైక్ ఆస్ట్రక్ విత్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ లైక్ ఇంపాసిబుల్ నోబడీ కెన్ ఈవెన్ రీక్రియేట్ సావిత్రి గారు ఇలాంటి యాక్ట్రెస్ కొన్ని మందే ఉంటారు దే బార్న్ దే ఆర్ లైక్ జెమ్స్ ఫర్ అస్ సో అలాగా ఫ్యూ సాంగ్స్ ఫ్యూ మూవీస్ యూనో ఫ్యూ యాక్టర్స్ ఆర్ లైక్ దాట్ సో దాన్ని మనం స్పాయిల్ చేయకుండా అట్లీస్ట్ ఒక 50% వచ్చాం థియేటర్కి వచ్చాం ఓకేరా వీళ్ళు చెడ దొబ్బకుండా ఏదో ఒక ఓకే బాగానే ఉంది అని చెప్పించుకుంటే చాలు అనిపించింది సో ఆ లెవెల్లోనే మేము చేసాం దిస్ నాట్ దట్ యూ కెనాట్ రియలీ డూ వండర్స్ ఆర్ మ్యాజిక్ బియాండ్ వాట్ ఇస్ దేర్ ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్ ఎన్ని మినిట్స్ సింగిల్ షాట్ 4 మినిట్స్ 20 సెకండ్స్ 26 సెకండ్స్ ఎన్ని రిహార్సల్స్ చాలాసార్లు చేశాను ఆల్మోస్ట్ 3 డేస్ 2 డేస్ రిహార్సల్ 1 డే వాస్ షూట్ మళ్ళీ ఆన్ స్పాట్ రిహార్సల్ కూడా చేశాం రేపు షూట్ అంటే మళ్ళీ ఆ లొకేషన్ విత్ కాస్ట్యూమ్స్ రిహార్సల్ అదే వన్ డే వాస్ హాల్ రిహార్సల్ ఇంకో వన్ డే లొకేషన్ రిహార్సల్ 1 డే వాస్ షూట్ ఎనీ టేక్స్ చేసా 15 టేక్స్ 20 టేక్స్ ఉంటాయి అది చివరి వరకు వస్తుంది మళ్ళీ నేను బైక్ స్టార్ట్ అయ్యి బైక్తో ఎండ్ అవ్వాలి బైక్ ఎక్కుతాను అయిపోయింది సాంగ్ అనుకుంటా అబ్బా ఫినిష్ సంపేది బైక్ స్టార్ట్ అవ్వాలి అని ఎక్కి కూర్చుంటుంది బైక్ కుట్రరే కుట్రంట డాష్ వాటర్ ఎడ కొట్టదు ఓపెన్ స్టార్ట్ అవ్వట్లేదు వెళ్ళు మళ్ళీ ఎనికి మళ్ళీ స్టార్ట్ చేస్తాను సంథింగ్ ఒక డాన్సర్ మిస్టేక్ చేస్తాను సింక్ మిస్ అయిపోయింది మళ్ళీ ఇంకెవరు అడ్డం వస్తారు సంథింగ్ కెమెరామెన్ సంథింగ్ ఎవరు మళ్ళీ అలా ఫైనల్ గా మన దాంట్లో మన భాష చెప్పాలంటే రీమిక్స్ అంటారు
ఇదే పాట మీకు కొంచెం ఒక ఎలా అంటే ఫాస్ట్ స్టైల్ అమ్మాయి పాడితే ఎస్పి బాలు గారు పాడారు ఈ సినిమాలో రేవంత్ పాడారు అదే ఫీమేల్ పాడితే ఫీమేల్ వాయిస్ తో కొంచెం ఎక్స్ట్రా బీట్స్ యాడ్ ఫాస్ట్ బీట్ యాడ్ చేస్తూ ర్యాప్ ర్యాప్ బీట్ ఐశ్వర్యకి కూడా సర్ప్రైజ్ అయినా ఇప్పుడే తెలిసింది నాకు తెలుసు తెలీదా అయితే ఓకే ఓకే సో ఇప్పుడు అది ఎన్ టైటిల్స్ లో ఎన్ టైటిల్స్ లో కొంచెం అజోష్ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎన్ టైటిల్స్ లో ఇప్పుడు ఆ పాటని గిఫ్టన్ గారు మనకి పాడి వినిపించి గిఫ్ట్ ఇస్తారు జెన్యున్ గా సాంగ్ చాలా బాగా వచ్చింది గైస్ ఎంజాయ్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇలాగా వెన్ యు యునో అప్రోచ్డ్ హిమ్ విత్ దిస్ ఐడియా అండ్ మేము యాక్చువల్లీ పవన్ సార్ తో లిరికల్ వీడియోనే చూపిద్దాం అనుకున్నాం ఫస్ట్ ఐ మీన్ లిరిక్స్ పడుతుంటే సాంగ్ బంద్ అలా ప్యాటర్న్ చూపిద్దాం అనుకున్నాం బట్ ముందు రోజు ఇంకొక 1-2 hours లో వెళ్తామనగా వద్దు సార్కి మనం ఒరిజినల్ వర్షన్ చూపిద్దాం మూవీలో ఎలా ఉండబోతుంది విజువల్ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు సార్ అని అది తీసుకెళ్ళి చూపించాం చూడంగానే సార్ మీ సాంగ్ రీమిక్స్ చేసాం సార్ అంటే ఏ సాంగ్ తొలి ప్రేమ ఏమనేసి అంటే అవునా సరే ప్లే చేసాం ప్లే చేసి మొత్తం తరువాత ఎంజాయ్ ఇవ సమ్మింగ్ తను గిఫ్ట్ అని లిరిక్ పాడుతున్నారు అంత అయిపోయింది అంత అయిపోయిన తర్వాత ఇది మీరు మేము అతనికి సారికి సింగిల్ షాట్ అని చెప్పలేదు చేశాను సార్ అని చెప్పాను అంత అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసి ఇది సింగిల్ షాట్ లాగా ఉంది కదా అన్నారు అవును సార్ సింగిల్ షాట్లో తీసాం సార్ అంటే అదే నాకు సాంగ్ ఎక్కడ మీకు బ్రేక్ రాలేదు నాకు కెమెరా బ్రేక్ సాంగ్ షాట్ ఎంటి వరకు ఒకటే ఫ్లోలో పోతుంది గుడ్ వర్క్ చాలా కష్టపడినట్టున్నారు మీరంతా అవును సార్ మీ సాంగ్ అంటే అది పెట్టాలి సార్ ఏదో డిఫరెంట్గా చేయాలి ఫ్యాన్స్కి ఒక ట్రిబ్యూట్ లాగా అది మీ మీ సాంగ్ ఫ్యాన్స్కి మీకు అంకితం ఇస్తున్నాం చాలా బాగా కష్టపడ్డారు ఇటుడే ఫ్యాబులస్ చాలా బాగుంది స్క్రీన్ మీద ఇంకా బాగుంటుంది ఇది కలర్ఫుల్గా ఉంది ఆల్ ద బెస్ట్ బట్ ఫెంటాస్టిక్ టాకింగ్ టు యూ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ ఎందుకంటే చక్కగా మీ క్యారెక్టరైజేషన్స్ ని సీన్స్ ని ఎంజాయ్ చేస్తూనే ఇంకో పక్క మంచి ఎమోషన్స్ అండ్ యూనో మంచి యూనో సినిమాకి మంచి కథ ఉందన్నది అర్థమైపోతుంది సో అదంతా కూడా ఎంజాయ్ చేయాలి థియేటర్స్ లో అని మనస్ఫూర్తిగా మేము వెయిట్ చేస్తున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వన్.